కమ్యూనిటీ హాల్ కట్టేదానికి 10 కోట్ల రూపాయలు ఆనాడు మనకు కేటాయిస్తాం జరిగింది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు 8 నెలలైంది, కురుబా కార్పొరేషన్ ద్వారా ఒక లోన్ అన వచ్చిందా? ఒక లోన్ వచ్చిందా? బండికి ఒక కారు కొనుక్కోవాలంటే సబ్సిడీ వచ్చిందా? అసలు కురుబా కార్పొరేషన్ చైర్పర్సన్లు ఏం చేస్తున్నారో మీకు కనీసం తెలుసా? 3 సంవత్సరాలు 8 నెలలుగా మన కమ్యూనిటీ హాల్ పనులు ఆగిపోయినాయి. ఇటు పక్కన కురుబలది ఆగిపోయింది, అటు పక్కన వాణ్యాలది ఆగిపోయింది, వాల్మీకిలది ఆగిపోయింది. అటుపక్క వాల్మీకిలది, ఇటు పక్కన కురుబలది ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో మీకు కమ్యూనిటీ హాల్ ఉండాలన్న ఆలోచనతో ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది. కక్ష ఉంటే చంద్రబాబు నాయుడు గారు మేము తీర్చుకోవాలి, కానీ మీరేం తప్పు చేశారు? సో మనలో చైతన్యం రావాలి, మనందరం మాట్లాడాలి. మనలో కొంతమంది పార్టీ మారి వెళ్ళిపోయి ఉండొచ్చు, నో ప్రాబ్లం, దండం పెడదాం, అద్భుతం, నో ప్రాబ్లం. శనిపోయింది, శనిపోయింది. మనం ఒక్క నిమిషం, మన పార్టీ నాయకులను తయారు చేసే పార్టీ స్వామి. ఈ అయానా గయానాకి ఎవడు భయపడేవాడు లేదు ఇక్కడ. ఓకే, మన పెద్ద యూనివర్సిటీ, మనము నాయకులను తయారు చేసే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. సో వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీకెందుకు బా? మన హక్కు, ఇది మన భవనం, మనకి కట్టించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ నాయకులు నిలదీద్దాం, ఆ పార్టీ నాయకులు నిలదీద్దాం, అడుగుదాం. రేపు వస్తారు కదా మీ దగ్గరికి ఓట్లు, వస్తారు కదా? అక్క, చెల్లే, అమ్మా, అవా, తాత, వస్తారు కదా? ఆ జాదూరెడ్డికి అలవాటైన పదాలే కదా ఇది, విన్నాం కదా అందరం, మళ్ళీ వస్తారు కదా? అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అడగాల. ఆ కార్పొరేషన్ ఫెడరేషన్కి ప్రత్యేక నిధులు ఇచ్చి కుర్రోళ్ళకి లోన్లు ఇప్పిస్తామో, భవనాలు పూర్తి చేస్తామో, అది ఎక్కడ కానీ జరగల. మన కుప్పంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ జరగల. నేను సూటిగా వైకాపా కురుబ నాయకులను అడుగుతున్నా, ఎందుకు మీరు మా భవనం పూర్తి చేయట్లేదు? రేపు మీరు ఏ మొహం పెట్టుకుని సామాజిక న్యాయం అని మీరు అంటారు? ఇదిగోండి, ఇది కురుబ భవనం, అటు మా వాల్మీకిల భవనం, మీరు చూడండి. నేను సవాల్ ఇస్తున్న వాళ్ళకి, రండి చూడండి, ఎందుకు మీరు పూర్తి చేయలేదు? కాంట్రాక్ట్ మీడే చేశాడు బా, పూర్తి చేయమనండి ఇప్పుడన్నా. అంతేగాని ఏదో పొడిసేసాం, దులిపేసాం, ఏదో చేసామంటే మటుకు ఇక్కడ నమ్మేదానికి ఎవడు సిద్ధంగా లేడు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక అన్యాయం జరిగింది. ఎక్కడా లోన్లు ఇవ్వట్లేదు, ఎక్కడ మనకి రావాల్సిన స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించారు. ఇట్లా చేసుకుంటూ పోతారు, వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న నాయకులపై ఉంది. అన్నా మీరు 9 కేసులు 8 కూర్చోప్ప, కూర్చో, 15 కేసులు అటెంప్ట్ మర్డర్ పెట్టినాడు నా పైన, ఎస్సీ కేసు పెట్టినాడు నా పైన, చెప్పిన పీకయా ఎందుకు పీకపో, పెట్టి ఇంకో 10 కేసులు ఏమవుతుంది, ఏమవుతుంది? అందుకే నేను చెప్పిన అడ్డొస్తే తొక్కుంటే వెళ్ళిపోతామని. తెలుగుదేశం పార్టీని అంత తేలిక తీయద్దా, తగ్గేదేలా. అయ్యా భయం మన బయటేయడం లేదు, డాష్ 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 కూడా చెప్తున్నా. అంతే కదన్నా, ఎందుకు భయపడాలా అన్నా? మొదటిసారి కేసు పెడితే నాకు అనిపించిన బాగా కేసు పెట్టినాడు. మొదటిసారి పోలీస్ స్టేషన్లోకి వెళ్తే బాధపడ్డా, 2020లో
జనవరి 6వ తారీఖు 7వ తారీఖు అనుకుంటా. మొదటిసారి నా జీతాలు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా, మొదటిసారి తీసుకెళ్ళారు. ఇప్పుడు అలవాటు అయిపోయింది, అత్తగారి ఇంటికి వెళ్ళినట్టే ఉంది, అత్తగారి ఇంటికి వెళ్ళినట్టు ఉంది బా. హాయిగా వెళ్దాం, ఏమవుతుంది అని ఒకటే చెప్తున్నా, వడ్డీతో కాదు కదా, చక్కెర వడ్డీతో తోలు వలుస్తా. ఎక్కడ పోతారు? ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గం అండి కుప్పం. అన్న మీ అందరు తెలుసు, ఏనాడు నేను ఇక్కడ జోక్యం చేయాలి, కరెక్టా? నేను ఎప్పుడొచ్చి ఇక్కడ రాజకీయాలు చేయాలి. ఇక్కడ ఏనాడు కాంట్రాక్టులో ఏం కాంట్రాక్టర్ నాకు తెలుసు, తెలీదు. గ్రనైట్లు ఎన్ని క్వారీలే నాకు తెలియదు, అవునా కదా? ఏనా ఎప్పుడన్నా వచ్చి పెత్తనం చలాయించినాను మీ పైన? మళ్ళీ పక్క నియోజకవర్గంలో దొంగరెడ్డిని తీసుకొచ్చి మన పైన ఏం చలాయిస్తాం? ఏం బా, ఎక్కడ పోతాడు? ఎక్కడ పోతావు? ఎక్కడ పోతారు? చట్టాలన్నీ ఉల్లంఘించి మీరు అడ్డగోలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే, మా కుర్బన కులస్తుల నుంచి ఎందున ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే వడ్డీతో సహా చెల్లిస్తాం బాస్, చక్కెర వడ్డీతో సహా నేను చెల్లిస్తాను. ఆ డౌట్ అవసరం. ఇక్కడ వైకాపా నాయకులు నేను గమనిస్తున్నా, మీకు చెప్తున్నా స్వామి, చాలా ఇబ్బంది పడతారు. మా దేవుడు అన్న ఎన్టీఆర్లా కాదు నేను, రాముడు చంద్రబాబులా కాదు నేను, మీకు నేను మూర్ఖుడిని, నేను మూర్ఖుడిని. మిమ్మల్ని నేను వదిలిపెట్టాను, మీరు దేశం కాదు కదా, ప్రపంచంలో ఎక్కడున్నా వెంటాడి మళ్ళీ తీసుకొచ్చి మీరేదైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో చక్కెర వడ్డీతో నేను చెల్లిస్తా. బీ కేర్ఫుల్ అని సభాముఖంలో హెచ్చరిక జారీ చేస్తాను. అన్నా ఇప్పుడే కొంతమంది, తమ్ముడు ఒక్క నిమిషం, నువ్వు నీ అంత గొంతు కాదు నాది, వాడు చెప్తే నా గొంతు పోతుంది స్వామి. అన్నా నాయకత్వం ప్రోత్సహించడానికి సాధికార సమితిలు పార్టీలు ఏర్పాటు చేసినాం. మా అధ్యక్షులు వారు నా పక్కనే ఉన్నారు, కుల్లన్న మంచి యువకుడు, ఉత్సాహవంతుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా 2.5 సంవత్సరాలు చేసి 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్న వ్యక్తి, చాలా బాగా కష్టపడ్డారు. ఆయన నాయకత్వంలో మీ ఇద్దరు ఎంత పోరాడో మా ఇద్దరు తెలుసు, సాధికార సమితిలు ఏర్పాటు చేసాం, ఎంత పోరాడామో మాకు తెలుసు. పోరాడి ఆ సాధికార సమితిల ద్వారా గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మన సామాజిక వర్గం చెందిన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాను. సభాముఖ్యం మీ అందరినీ నామిస్తూ, అయ్యా ఎటుగోయిన పోతాడు, అంటే పోతాడంటే ఓడిపోతాడు, మళ్ళీ అనవసరంగా వాళ్ళు ఏడుస్తారు, మళ్ళీ ఏడుస్తారులే వైకాపాలో, మీ నాయకుడు ఎక్కడ పోడలే, ఓడిపోతాడు, ఓకే ఓడిపోతాడు. మళ్ళీ మనం వచ్చే పూర్తి చేద్దాం. మొదటి మూడు నెలల్లో మన కమ్యూనిటీ వాళ్ళు మనం పూర్తి చేసుకుని మళ్ళీ మన దేవుడు అనగదా, మన దేవుడు చంద్రుని తీసుకొచ్చి రిబ్బన్ కటింగ్ చేపిద్దాం.